ఏవైతే అంటు వ్యాధులు వస్తున్నాయో ప్లీజ్ దీనికి ఇంటర్లిక్ అధ్యక్ష పారిశుద్ధ్యం పరిశుభ్రత అధ్యక్ష మనం దాన్ని బాగా చేయగలిగితే ఈ డిసీజెస్ అన్ని కూడా మనం తగ్గించగలం మంత్రి గారు అవాస్తవాలు మాట్లాడుతున్నారు ఆవిడ పట్టణ ప్రాంతంలో ఉంది మరి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి విషయాలు తెలిసి మాట్లాడుతున్నారు తెలియకుండా మాట్లాడుతున్నారు అర్థం కానటువంటి పరిస్థితి అధ్యక్ష అసలు ఈ రాష్ట్రంలో మలేరియా జ్వరాలతో కూడా ఒక్కలు చనిపోలేదు ఎవరికి అసలు డిసీజే రాలేదు అని ఇంత తప్పుడు సమాచారం శాసనసభలో పెడుతుంటే చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దీని మీద కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏ రకంగా మెజర్ చేయగలం ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచన ఉండాలి తప్ప దీన్ని కూడా ఎదురుదాడి చేసి తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించడం ఇది మంచి విధానం కాదని చెప్పి మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు డెంగ్యూ అధ్యక్ష ఈ సంవత్సరం నమోదైనటువంటి డెంగ్యూ కేసులు చరిత్రలో ఎప్పుడు నమోదు కాలేదు అధ్యక్ష డెంగ్యూ వచ్చిన తర్వాత ప్రధానంగా ప్లేట్లెట్స్ అన్ని డౌన్ అయిపోతున్నాయి కనీసం పేదవాళ్ళకి సరైనటువంటి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు డెంగ్యూ వ్యాధి వస్తే లోకల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలతో ఏవో మాత్రలు వేసుకొని అది ముదిరి పూర్తిగా మనకి ప్లేట్లెట్స్ పడిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళేసరికి చాలా మంది చనిపోతున్నారు నేను అడుగుతున్నాను మంత్రి గారికి ఏ హాస్పిటల్లోనైనా సరే మీరు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి ఏ ప్రభుత్వమైనా పెడతా టెస్టింగ్ ల్యాబ్స్ చాలా ల్యాబ్స్ అసలు పనిచేయడం లేదు అధ్యక్ష ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ల్యాబ్స్ పనిచేయడం లేదని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తున్నారు దానికి తోడు ఎక్కడ అమలు జరగడం లేదు కానీ ఏ జబ్బు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ ఉంది మీరు వెళ్ళి చేయించుకోండి అని చెప్పి హాస్పిటల్ నుంచి తప్పించుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మాకు పాత బకాయిలు ఇవ్వలేదు మేము చేయమని చెప్తున్నారు అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు ఈరోజు మీకు పరిస్థితి చూస్తే 3.5 సంవత్సరాలు అధ్యక్ష గ్రామ పంచాయతీలు ఎక్కడ ఒక డ్రైన్ క్లియర్ చేసిన సందర్భాలు లేవు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది మీరు ఈ రాష్ట్రంలో ఏ రోడ్డు చూడండి రోడ్లన్నీ కూడా మురికి కోపాల్లా తయారయ్యాయి దీనివల్ల దోమలు విపరీతంగా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నాయి పట్టణాల్లో పందులు తిరుగుతున్నాయి దీన్ని మున్సిపాలిటీ డిపార్ట్మెంటు పంచాయతీ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు మూడు కలిసి ఒక ప్రోగ్రామ్ ఇస్తే తప్ప ఈ అంటువ్యాధులు నివారణ చేయడం చాలా కష్టం ఈరోజు ట్రైబల్ ఏరియా ఉంది రోజు చూస్తున్నాం పత్రికల్లో మంత్రి గారు తెల్లవారి పేపర్ చదువుతారో టీవీ చూస్తారో లేదో తెలియదు కానీ ప్రతిరోజు అంటువ్యాధుల వల్ల విపరీతమైనటువంటి మరణాలు జరుగుతుంటే అసలు మరణాలే లేవు అది కూడా మీ ప్రభుత్వంలోనే పెరిగాయి ఇది పోటీయా దీన్ని కూడా కంపారిజన కంపారిజన్ చేయడం కాదు మీరు అంటువ్యాధులు అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు గ్రామాల్లో మీరు ఎక్కడైనా సరే టెస్టులు చేస్తున్నారా ఈరోజు మీరు కూడా ఉన్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం ఈ సీజన్ వచ్చేసరికి దోమతెరలు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఈరోజు ఎక్కడైనా ఉందా దోమతెరలు ఇచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా ఐటీడీఏలో కనీసం మెయింటైన్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఇటువంటి తప్పులన్నీ కూడా చేసి మనం అరికట్టేశాం మరణాలే లేవు అసలు కమ్యూనికల్ డిసీజెస్ ఈ రాష్ట్రంలో కనిపించకుండా పోయాయని తప్పుడు సమాచారం ఇవ్వడం చాలా తప్పు నేను మంత్రి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను ఏవైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో ఎక్కడైతే హెల్త్ సబ్ సెంటర్లు ఉన్నాయో అక్కడ పరీక్ష కేంద్రాలన్నీ కూడా మీరు వెంటనే పెట్టాలి ఒకవేళ ఉంటే అవి ఎక్కడా పనిచేయడం లేదు దాన్ని వెంటనే పనిచేసే విధంగా మీరు తీసుకుంటే పేదవాడికి ఏదైనా జ్వరం వచ్చినా ఇబ్బంది వచ్చినా వెంటనే టెస్ట్ చేయగలిగితే ఆ డిసీజ్ మీద వాడు మెడికేషన్ తీసుకొని ఆ డిసీజ్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ పని చేయాలి అదేవిధంగా డెంగ్యూ చాలా ప్రధానమైనటువంటిది దీనివల్ల పేదవాడు ప్లేట్లెట్స్ పడిపోయి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ చివరికి ప్రాణాలు కూడా మిగలడం లేదు దీని మీద ఒక ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొని పేదవాడికి ప్లేట్లెట్స్ అందే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మంత్రి గారు వాస్తవాలు మాట్లాడాలి ఒక్కరోజైనా మంత్రి గారు
పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తో గాని మున్సిపల్ డిపార్ట్మెంట్ తో గాని ఒక్క సమావేశమైనా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు లేవు. ఎప్పటికైనా సరే మూడు డిపార్ట్మెంట్లు కలిసి సమావేశం పెట్టుకొని పారిశుద్ధ్యాన్ని పరిశుభ్రతని మనం చేయగలిగితే మనం ఈ కమ్యూనికల్ డిసీజ్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీని మీద దృష్టి పెట్టాలని నేను మంత్రి గారికి ప్రభుత్వానికి కోరుతున్నాను. రామారెడ్డి గారు